Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఇదే పని అప్పుడు చేసి ఉంటే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన కొనసాగుతోంది. సొంత నియోజకవర్గానికి వెళ్లిన ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనను కలుస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు జగన్ అందుబాటులో ఉన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వినతులను స్వీకరిస్తున్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ వారికి ఫోటో అవకాశం కల్పిస్తున్నారు. వారిలో వృద్ధులు, యువత, మహిళలు అంతా ఉన్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఇదే రకంగా 5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న కాలంలో జగన్ జనంతో మమేకమై ఉంటే ఎంత బాగుండేది అన్న మాటలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్ పులివెందులకు చాలాసార్లు రావడం జరిగింది. అయితే అప్పుడు ఆయన సీఎం హోదాలో వచ్చారు. అదంతా అధికార పర్యటనలుగా సాగిపోయింది. ఆయన చుట్టూ ఉన్న కోటరీ జగన్ దగ్గరకు ఎవరినీ చేరనీయలేదు. దాంతో జగన్ వచ్చి వెళ్లారన్నట్లుగా ఉండేది పరిస్థితి. సామాన్యులకు జగన్ను కలిసే పరిస్థితి లేకపోయేది. ఏపీలో మిగిలిన నియోజకవర్గాల సంగతి వేరు, పులివెందుల వేరు. జగన్ని గెలిపించిన సొంత గడ్డ. నిజంగా ఇవ్వాలంటే ఒకంత ఎక్కువ అవకాశం అక్కడ ప్రజలకివ్వాలి, కానీ జగన్ ఆ పని చేసినట్లుగా ఎక్కడా కనిపించలేదు. ఈ కారణంగానే ఆయన జనాలకు దూరమైపోయారు. ఈ కారణంగానే జగన్కు పులివెందుల మెజారిటీ కూడా ఈసారి తగ్గింది. అధికారం కోల్పోయిన తరువాత తొలిసారి పులివెందుల వచ్చిన జగన్ జనాలతో బాగానే మమేకమవుతున్నారు, అందరినీ దగ్గరకు తీసుకుంటున్నారు. ఇదే రకంగా 5 ఏళ్ల పాటు సీఎంగా ఉన్న కాలంలో జగన్ జనంతో మమేకమై ఉంటే ఎంత బాగుండేది అన్న మాటలు వినిపిస్తున్నాయి. జగన్ ఇదే తీరున ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3-5 రోజుల పాటు పర్యటిస్తే పార్టీకి జోష్ వస్తుందని, ప్రజలకు జగన్ చేరువ అవుతారని కేడర్ భావిస్తోంది. మరి పులివెందుల మాదిరిగా జగన్ అన్ని నియోజకవర్గాలలో పర్యటిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.